నమస్తే అండి, మీకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చరికి ఓల్డ్ సిటీలో ఉన్నాము. ఈ ఓల్డ్ సిటీలో అంటే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బాగా హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి మాధవ్ లత గారు పోటీ చేస్తున్నారు, అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ గారు పోటీ చేస్తున్నారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీనివాస్ యాదవ్ గారు అయితే పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురులో ఈసారి ఎవరు గెలబోతున్నారు అనేది ఒక ఉత్కంఠంగా అనేది చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం ఇక్కడ గత 4 తరాల నుంచి ఎంఐఎం పార్టీ విజయం సాధిస్తుంది. ఈసారి మాధవ్ లత గారు బాగా పోటీ చేస్తున్నారు, అంటే ప్రతి ఇంటికి ప్రచారం చేస్తున్నారు ఆమె. సో వాళ్ళిద్దరి మధ్య టైట్ ఫైట్ అయితే ఉండబోతుందని ఇక్కడ ప్రజలు అయితే చెప్తున్నారు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవడం అనేది ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. రండి, ఇదే కోయి పార్టీ గారు రా, ఇది రసద్ బాబా. అవు ఏం కోయింబియో కిధర్ కిస్సా క్యా ఫైదా అప్నే కో గరీబ్ ఆద్మీ క్యా ఫైదా కిస్సా భీ కో ఆనే న్యాయ కిస్సా కుచ్ ఫైదా నీ అప్న నా అప్నే కో కుచ్ లోన్ మిల్నా నా కుచ్ మిల్నా కుచ్ భీ నహీ కహీ గయా తో అప్నే కోయి పచాంతా నహీ పచాంతా కోయి నహీ పచాంతా గరీబ్ ఆద్మీ కో ఫిర్ కహీ కుచ్ లోన్ లేనే గయే కుచ్ లేనే గయే ఫిర్ ఆధార్ కార్డ్ లో పాన్ కార్డ్ లో కుచ్ భీ రతా ఐసా కోయి అప్నే కుచ్ ఫైదా హీ నహీ కిస్సా ఆనే న్యాయ సే లియాదా లోట్ డాల్ నహీ అప్నే కో సీధా ఘర్ మే పడ్నా హై ఆప్కా పార్లమెంట్ మే కుచ్ భీ డెవలప్మెంట్ నహీ నా వో క్యా బాత్ కర్తా డెవలప్మెంట్ కాయే ఇదర్ వర్షం పడిందండి ఇక్కడ ఏరియాలో మొత్తం మునిగిపోతే మోరీస్ మొత్తం పానీలో జమా హువా ఫిర్ అహ్మద్ బోల్కే అహ్మద్ సాబ్ ఉనో జో సా ఫిర్ భీ హమ్ లా కంప్లైంట్ కర్తా హూం ఎమర్జెన్సీ ఆకే కర్ దేతా హూం హాన్ ఉనో కర్ దేతా హూం ఎమర్జెన్సీ మే కర్ దేతా హూం ఆకే బస్ బీజేపీ పార్టీ సే మాధవ్ లత పోటీ కర్ రా ఇదర్ సో బీజేపీ మాధవ్ లత విన్ కర్తార్ నైతో అక్బరుద్దీన్ ఓవైసీ విన్ కర్ రా ఇదర్ అక్బర్ ఓవైసీ ఉన్కు ఇదాలి అమౌంట్ ఇదర్ డెవలప్మెంట్ భీ కుచ్ భీ నహీ ఇదర్ ఓ ఫిర్ క్యూ ఓట్ డాల్ రా తూ ముసల్మాన్ ఉనుకు దాలనా హమ్కు తో ఉనుకు లానా ఏకీ నమ్మకంగా రేగి పడో అప్నా ఏక ఉసుకు దాలనా కుచ్ భీ హో జా క్యా భీ హో జా బస్ థ్యాంక్ యూ సార్ నమస్తే హాన్ మేరా నామ్ గౌస్ హై మై కిసీ కో నహీ చాతా కోయి పార్టీ కో నహీ చాతా కోయి పార్టీ కో నహీ చాతా మై అప్నా ఖుద్ కా పార్టీ హూం ఊపర్ వాలే పే భరోసా హై జీనా ఉస్సే మర్నా ఉస్సే కోయి పార్టీ ఆకే కుచ్ దేతా నహీ యే లో వో లో जो अपना फायदा कर लेते वोट डालने के बाद पब्लिक कौन है क्या है पहचानते ओके ये पूरा छोड़ दो कोई पार्टी विन कर रही है इधर एमआईएम पार्टी बीजेपी पार्टी और कांग्रेस पार्टी एक बात बोलो हमारे दौर में थी कांग्रेस थैंक यू अब नहीं है कांग्रेस का भी सब खत्म होगा भरोसा नहीं है उसको हाय ब्रो हाय बागा टाइट फाइट ఉంటది బీజేపీ కాంగ్రెస్ అదే విధంగా టిఆర్ఎస్ మీ ఎంఐఎం పార్టీ ఏ పార్టీ ఈ ఈ ఓల్డ్ సిటీలో గెలవబోతున్నారు అసద్ భాయ్ ఎంఐఎం పార్టీ ఎందుకు అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు ఇది మంచి మంచి ఉంది అది అందుకోసమే అంటే గత 4 సార్లు నుంచి ఆయన ఎంపీ పోటీ చేసి గెలిచాడు ఈసారి కూడా టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది ఎందుకంటే బీజేపీ పార్టీ నుంచి మాధవ్ లత పోటీ చేస్తుంది ఆమె కొంచెం ఆర్థికంగా చాలా బలవంతురాలు అలాంటప్పుడు ఆమె గెలిచింది కదా మరి డబ్బు పెడితే మీ దగ్గర అట్లా ఏం కాదు టఫ్ ఫైట్ ఏం వేస్తాం సార్ అది ఫైట్ లేదు వన్ సైడ్లో అసద్ సాబ్ మంచి మంచి అన్నది మంచి పని ఉంది అన్నది మాకు అసద్ సాబ్ కావాలి అంటే మీ ఏరియాలో డెవలప్మెంట్ అసలు ఏం లేదు కదా డెవలప్మెంట్ ఉంది సార్ ఎందుకు లేదు డెవలప్మెంట్ చాలా డెవలప్మెంట్ ఉంది అదే రోడ్లు అదే పాతబడిని రోడ్లు అయ్యే మౌర్యులు సర్కిల్ వర్షం పడితే మొత్తం రాత ఈ ఏరియా సో అలాంటప్పుడు డెవలప్మెంట్ లేనప్పుడు ఏసీని పార్టీకి వేసి మీరు అట్లా అభివృద్ధి లేకుండా చేసుకుంటున్నారు కదా అసద్ భాయ్ మొత్తం డెవలప్ చేసిన అక్కడ సార్ ఎక్కడైతే పానీయుని ఏం లేదు మొత్తం పోతుంది ఆయన పని మంచినే ఉంది మా ఓట్ అసద్ సాబ్కి వస్తుంది ఫైనల్గా ఒక మాటలో ఏ పార్టీ గెలుస్తుంటారు ఇక్కడ ఎంఐఎం పార్టీ థ్యాంక్ యూ బ్రో మేడం నమస్తే మేడం నమస్తే ఈసారి ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ అయితే నడుస్తుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతిది పార్టీ లేని ముగ్గురు పార్టీలు అయితే బలంగా పోటీ చేస్తారు ఏ పార్టీ గెలుస్తుంటారు అదే గాని ఏ పార్టీ గెలిచాలి అంటే కేసీఆర్ లేకుంటే కాంగ్రెస్ గెలవాలి మా తురుకొల్లు మంచిగానే గాని ఓటేస్తందుకు ఇంటికి వస్తారు ఓటేస్తందుకు ఇంటికి వస్తారు ఓటేసినాక మన రంజాన్ పండుగ వస్తుంది అప్పుడు ఏమి ఇయ్యరు అక్కడ వాళ్ళకి వేస్తారు ఇక్కడ వాళ్ళకి ఏమి ఇయ్యరు ఉన్న వాళ్ళకి వేస్తారు ఇక మేము ఎందుకు అయ్యాలి అని మేము సాధించుకొని ఊకున్నాం గిట్ల చేస్తారా తురుకోళ్ళు మాకు ఇల్లు లేదు మాకు భూమి లేదు మాకు జమా ఏమి లేదు మేము ఇంటి పని చేయాలి అన్నం తినాలి గత 4 సార్లు నుంచి ఇక్కడ ఎంఐఎం పార్టీ గెలుస్తుంది వాళ్ళు మీకేం న్యాయం చేయలేదా ఎంఐఎం పార్టీ ఏం చేయలేదు మాకు ఏం చేయలేదు ఇక మేము ఎందుకు కేసీఆర్ కి ఓటేస్తే ఇల్లు వచ్చింది
తలంశాలు ఇచ్చారు. ఇప్పుడు ఒక ఓటింగ్ అయినాక ఇస్తారట ఇల్లు, ఇక వెళ్ళిపోతాం అక్కడనే. ఇక వీళ్ళకు తురుకోళ్ళు వేయాలంటే తురుకోళ్ళు ఏమి ఇస్తలేరు, ఏం చేయాలో చెప్పు. ఇక మీరు మీరు ఒకటే కదా, ఒకటే కానీ మా తురుకోళ్ళు అంటారు. వాళ్ళకి ఎందుకు వస్తారు ఓటు? మీరు తురుకోలేక అంటే ఇంటికి వచ్చి ఏమైనా ఇయ్యాలి బియ్యం గియ్యం. మేము పొద్దుగాల పోయి ఇంటి పని చేసి రావాలి, వచ్చి చేసుకోవాలి. మాకు ఇట్లా చేస్తారా? అదే అని మా కొడుకు కూడా ఏమంటుంది, ఓటు అయ్యొద్దు ఇవ్వాలని కోపం చేస్తాడు. అమ్మ మనం అన్నం తినలే అట్లనే ఉపవాసం పన్నాం, మళ్ళీ అమ్మ నాకు ఎవరైనా ఇచ్చిర్రా బియ్యం గిట్లా రంజాన్లా, ఎందుకు ఓటు అని కోపం చేస్తుండు కొడుకు మా కొడుకు. ఇప్పుడు ఎంఐఎం పార్టీకి ఆపోజిట్ గా మాధవిలత గారు ఇప్పుడు చేస్తున్నారు బీజేపీ తరపు నుంచి. మాధవిలత పిరించి హాస్పిటల్ ఓనర్ ఆమె కమలం పార్టీ, ఆమె 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 కూడా చాలా బలవంతురాలు. సో ఎవరు గెలుస్తారంటారు వాళ్ళిద్దరి మధ్యలో? కేసీఆర్ లేకుంటే ఇదే కాంగ్రెస్ వస్తుంది, కానీ ఎంఐఎం రాదు. ఇక ఎంఐఎం రాదంట రాదు, ఎందుకంటే వాళ్ళు ఇంటి పోయి చెప్తారు, ఎసిటోళ్ళు వేస్తారు, తురుకోళ్ళు వేరే వేస్తలేరు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. నమస్తే 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 నమస్తే. ఈసారి ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ నడుస్తుంది. సరే మెహందీ మేము బతకర్రాం. ఇదే పార్లమెంట్ ఎలక్షన్ చెల్లరావు, కోన్ సా పార్టీ విన్ కర్రారు? ఇష్టమారి కాంగ్రెస్ పార్టీ విన్ కరేంగే. రాజీవ్ రాహుల్ గాంధీ సాహబ్ ఆర్ ప్రియంకా గాంధీ సాహబ్ కి పార్టీ హమారే పాస్ లీడ్ కరేగీ, వో హుకుమత్ బనాయేగీ సెంటర్ మే. ఇదర్ ఫుల్ సపోర్ట్ ఎంఐఎం పార్టీ, అసదుద్దీన్ ఓవైసీ. ఎంఐఎం బట్టే బాస్, బట్టే బాస్, ఎంఐఎం పార్టీ బట్టే బాస్ కి పార్టీ. బీజేపీ ఎంఐఎం అండ్ బీజేపీ సేమ్ పార్టీ. బీజేపీ కాబట్టి మాధవిలత మౌలమాపక మాధవిలత ఓ అసదుద్దీన్ ఓవైసీ, అదే టిఆర్ఎస్ పార్టీసే శ్రీనివాస్ యాదవ్ తీన్ పోటీ కర్రా. ఇదర్ కోన్ విన్ కోన్ విన్ కర్ రహే వో ఐసా హై వో బట్టే బాస్ కర్కే ఎన్హెచ్ విన్ కర్తా హై నే. ఐసా హై వో కాంగ్రెస్ కో జో ఉస్సే మిలీ హుయీ హై నా, కాంగ్రెస్ బోల్ రహీ హై తు యహాన్ జీత్ జా హమ్ దూసరీ జగహ జీత్ జాతే. జబ్ తక్ ఇన్నే క్యా బోల్ రహా థా అసదుద్దీన్ ఓవైసీ, నక్తే మామూ బోల్ రహా థా నా కేసీఆర్ కో, అబ్ ఉస్కో ఛోడ్ కే బోల్ రహా ఇస్కో ఓట్ దో బోల్ రహా ఉన్నే. పహలే ఉన్నే ఇస్కో క్యా బోలా రేవంత్ రెడ్డి కు ఆర్ఎస్ఎస్ ఓ ఏ సబ్ బోలా, అబ్ బోల్ రహా నహీ వో సెక్యులర్ ఆద్మీ హై వో. రాహుల్ గాంధీ కు గాలియాన్ దియా అసదుద్దీన్ ఓవైసీ, రాహుల్ గాంధీ ఇస్ గ్రేట్ బోల్ రహా హై బోలే. ఓకే థ్యాంక్ యూ సార్. అమ్మా నమస్తే. అస్సలాం భయ్ సార్, ఈసారి ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ నడుస్తున్నాయి, ఏ పార్టీకి వెళ్ళబోతున్నారు? అప్పకు కేసీఆర్ మనము 1000 రూపాయలు 2000 రూపాయలు కేసీఆర్ బాబాయ్ తిన్నమ్మా ఉన్నాము. మనం కేసీఆర్కే గెలిపియాలని మనకు ఆదర్శం ఉంది. అంటే మీ ఏరియాలో ఎక్కువ అసదుద్దీన్ పట్టు ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఎంఐఎం పార్టీది, ఆయనకి ఎందుకు ఓటీరంటారు మీరు? అదే విధంగా బీజేపీ పార్టీ నుంచి మాధవ్ అయితే పోటీ చేస్తుంది. బీజేపీకి కాంగ్రెస్ కి మనకు అవసరం లేదు, కమలం పూది మనకు అవసరం ఉన్నది, అదే మనకు అవసరం. కార్ అదే అవసరం. మనం ఆయన 200 కాడ ఉంటే మనం 30 పైసలు తిన్నాం. ఎవరు గెలుస్తారంటారు మీ పార్లమెంట్ లో? మాకైతే కేసీఆర్ రావాలని ఎగ్జిమెంట్ ఉంది. సరే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఈసారి మీ కాన్స్ అదే మీ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీ గెలబోతున్నారు, ఏ అభ్యర్థులు గెలబోతున్నారు అంటారు? ఇన్షాల్లా కాంగ్రెస్ జీతింగి. కాంగ్రెస్ 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 కు ఓట్ డాలింగి ఇన్షాల్లా కాంగ్రెస్ జీతింగి జో హనా యే అందాజా లగాయా జారా. అంటే మీ ఏరియాలో ఇప్పుడు ఇక్కడ ఎక్కువ బాగా పోటీ చేసేది అంటే ఎంఐఎం వన్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ అంటే ఎంపీ ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో ఎంఐఎంకే ఓటు వేస్తారు. ఎందుకు ఎందుకు అంత ఆయనకి అంత ప్రాబల్యం ఎక్కువ ఉంది ఇక్కడ? ఎందుకంటే చాలా పని చేస్తున్నారు కదా, మంచి పని. అంటే ఓల్డ్ సిటీ అనేది చాలా కాలం నుంచి డెవలప్ అనేది ఎప్పుడు జరగలేదు అని చెప్తున్నారు ఇక్కడ. మరి డెవలప్ అయినప్పుడు ఓట్లు ఎందుకు వేస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతుంది, కొన్ని పనులు చేస్తున్నారు వాళ్ళు కూడా. మాకు ఏమైనా ప్రాబ్లం జరిగితే ఆయన కూర్చొని ఉంటారు, మేము అక్కడ పోయి మాకు ఏం ప్రాబ్లం ఉంది చెప్తే అది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటారా? ఎప్పుడో అవాం పబ్లిక్ లోపలే ఉంటారు. అంటే కొన్ని మనం వెంటనే ఉంటాం వ్యాఖ్యలు, ఆయన ఎక్కడ ఉన్నాడు వేరే దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు, వాళ్ళు ఎంపీ క్యాండిడేట్ నిలబెట్టలేడు, వేరే రాష్ట్రంలోకి వెళ్ళి ఎంపీ క్యాండిడేట్ నిలబెడుతున్నారు అంటారు. సో ఇక్కడ ఆయనకి పట్టు ఉందా, గట్టి పట్టు ఉందా ఎంఐఎం పార్టీకి ఇక్కడ? పట్టు ఉంది. ఒకసారి కాంగ్రెస్ తెలుగుదేశం అని వచ్చినారు, కానీ ఎవరు ఆయనే గెలిచారు, ఆయనే గెలిచారు. అంటే ఇప్పుడు ఈసారి బీజేపీ పార్టీ నుంచి మాధవిలత పోటీ చేస్తుంది మీ పార్లమెంట్ పరిధిలో. ఆమె అంటే చాలా బలవంతురాలని చెప్పుకోవచ్చు ఆమె కూడా. సో ఆమెకి ఎందుకు మీరు ఓటీ అంటారు? ఎందుకంటే ఆమె చూడలేదు కదా ఎట్లా పని చేస్తారు, ఏమో కొత్తగా ఉంది. ఈయన పని చేశారు, మంచి పని చేశారు. స్కూల్స్ అని
చాలా పని. ఒక మాటలో ఎవరు చేస్తారంటారు ఇక్కడ? అసదుద్దీన్ అవేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.